బిడ్డ అనుకున్న మాట సాధించాడు అదేమిటి అంటే అమర్ని క్యాప్టెన్సీ చేయాలి అనుకున్నాడు కానీ క్యాప్టెన్సీ కన్నా పెద్ద విలువైన ఒక బిగ్ బాస్ హౌస్కి మొదటి ఫైనలిస్ట్గా తయారు చేశాడు అయితే బిగ్ బాస్ హౌస్లో అమర్దీప్ అలానే పల్లవి ప్రశాంత్ కోసం ప్రత్యేకమైన పరిచయం లేదు వీరిద్దరూ మొదట్లో అయితే చాలా ఎన్వియస్గా ఉండేవారు ఈ మధ్యన మాత్రం ఒకరి నుంచి ఒకరు అర్థం చేసుకుంటూ ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా మారారు అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అయితే అమర్ కోసం ఏది చేయడానికైనా రెడీగా ఉండేవాడు అన్న నేను క్యాప్టెన్సీ అవ్వాలి అనుకున్నాడు కానీ కెప్టెన్ అనుకోని పరిస్థితులు అవ్వలేకపోయాడు అయితే తన క్యాప్టెన్సీ ఎలానూ దూరం అయ్యాడు అమర్కి దొరకాలి అంటూ తన వంతు సహాయం మాత్రం తయారు చేశాడు అయితే తన వంతు సహాయం చేయడము అంటే తనని గెలిపించడం తనని దగ్గరుండి ఆడించడం చేశాడు అమర్ పల్లవి ప్రశాంత్ అయితే అమర్దీప్ని కానీ అమర్దీప్ మంచితనము ఎవరికి అర్థం కాదు అంత బేగం కానీ దానిని మెల్లమెల్లగా అర్థం చేసుకోవడానికి వస్తే మనకు అతనికన్నా శ్రేయోబులసి ఇంకొకరు ఎవరు ఉండరు అంటూ అమర్ మాత్రం చాలా సంతోషంగా చెప్పుకున్నాడు అలానే ఇది నాకు రావడానికి గల కారణం పల్లవి ప్రశాంత్ అంటూ తన నేమ్ చెప్పుకుంటూ వచ్చాడు